టెంట్ మరియు డిఎస్సి టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ గ్రామర్ సిక్స్త్ క్లాస్ సెకండ్ యూనిట్ వీడియో సిక్స్ ఇంగ్లీష్ ఫార్ ఎస్జిటి అండ్ ఎస్ఏ సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ సెకండ్ యూనిట్లో ప్రధానంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఇచ్చున్నారు మనం ఉండేటటువంటి పిక్చర్స్ని అబ్జర్వ్ చేస్తే మొదటి పిక్చర్లో వచ్చేసి పిల్లలు స్విమ్మింగ్ పూల్లో ఈతి కొడుతున్నారు రెండో పిక్చర్లో వచ్చేసి టీవీ చూస్తున్నారు మూడవ పిక్చర్లో అబ్బాయి రాస్తూ ఉన్నాడు నాలుగో పిక్చర్లో అమ్మ వంట చేస్తూ ఉంది ఇక్కడ ఈ సెంటెన్స్లు మనం ఏదైనా ఒకటి జరుగుతూ ఉన్నటువంటి సంఘటన కానీ జరుగుతూ ఉన్నటువంటి అంశాన్ని కానీ ప్రజెంట్ కాంటిన్యూస్ టెన్స్లో రాయాలి ఇక్కడ మొదటి పిక్చర్లో చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్ ఇది ప్రజెంట్ టెన్స్ రెండో సెంటెన్స్ దే ఆర్ వాచింగ్ టీవీ ఇది కూడా ప్రజెంట్ టెన్స్ మూడో సెంటెన్స్ ది బాయ్ ఈజ్ రైటింగ్ అబ్బాయి రాస్తూ ఉన్నాడు ఇది ప్రజెంట్ టెన్స్ నాలుగో సెంటెన్స్ మదర్ ఈజ్ కుకింగ్ అమ్మ వంట చేస్తూ ఉంది అంటే ఏదైనా కూడా మనకి కళ్ళ ఎదురుగా ఏదైనా ఒకటి జరుగుతూ ఉన్నట్లయితే ఆ జరుగుతూ ఉన్నటువంటి సంఘటనను మనం చెప్పాల్సింది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి ఇక్కడ మొదటి సెంటెన్స్లో చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్ ఇక్కడ చిల్డ్రన్ అనేది సబ్జెక్టు ఆర్ అనేది హెల్పింగ్ వెర్బు స్విమ్మింగ్ అనేది ఈవన్ ప్లస్ ఫామ్ ఫమ్ ఏదైనా ఒక సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మనం ఆ సెంటెన్స్ని ఖచ్చితంగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ అంటే ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉండాలి అయితే సబ్జెక్ట్ అనేది సింగిలర్ అయినప్పుడు ఈజ్ తెచ్చుకుంటాము ప్లోరల్ అయితే ఆర్ తెచ్చుకుంటాం అయితే సబ్జెక్ట్లో ఐగా అన్నట్లయితే యామ్ తెచ్చుకుంటాము అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంటే చిల్డ్రన్ అనేది సబ్జెక్టు దే అనేది సబ్జెక్టు ది బాయ్ అనేది సబ్జెక్టు మదర్ అనేది సబ్జెక్టు మనకి ప్రజెంట్ కంటిన్యూస్ స్టాండ్స్ రూల్ ప్రకారం వచ్చి సబ్జెక్ట్ రాసిన తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఉండాలి హెల్పింగ్ వెర్బ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ స్టాండ్స్కి ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ఉండాలి మరి చిల్డ్రన్ అనేది ప్లోరల్ కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి మూడింటిలో ఆర్ అనే దాన్ని తెచ్చుకున్నాం ఈజ్ యామ్ ఎందుకంటే సింగిలర్కి మాత్రమే యూజ్ చేస్తాం చిల్డ్రన్ అంటే ప్లోరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ కాబట్టి పిల్లలు కాబట్టి ఆర్ తెచ్చుకున్నాం మరి ఇక్కడ వెర్బ్ ఏంటంటే స్విమ్ స్విమ్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తే స్విమ్మింగ్ అయింది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో వెర్బ్ వన్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలి కాబట్టి స్విమ్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తే స్విమ్మింగ్ అయింది కాబట్టి టోటల్గా సెంటెన్స్ చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఉంది పోల్ నెక్స్ట్ రెండో సెంటెన్స్ తీసుకుంటే దే అనేది సబ్జెక్ట్ మరి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రావాలి దే అంటే వారు వారు అనేది ప్లోరల్ కాబట్టి ఆర్ తెచ్చుకున్నాము వాచ్ అనేటటువంటి వెర్బ్కి ఇంక్ ఫార్మ్ని యాడ్ చేస్తే వాచింగ్ అయింది దే ఆర్ వాచింగ్ టీవీ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది ఇక్కడ వాచ్ అనే దానికి త్రీ ఫామ్స్ ఏంటంటే వాచ్ వాచ్డ్ వాచ్డ్ నెక్స్ట్ మూడో సెంటెన్స్ చూస్తే ది బాయ్ అనే సబ్జెక్టు ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఎందుకంటే బాయ్ అనేది సింగిలర్ కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ని ఈజ్ తెచ్చుకున్నాం అదేవిధంగా రైటింగ్ అనేదానికి త్రీ ఫామ్స్ చూస్తే రైట్ రోట్ రిటర్న్ అంటే ప్రతి వెర్బ్కు కూడా త్రీ ఫామ్స్ ఉంటాయి అయితే ఇక్కడ మనం ఇంక్ ఫామ్ అనేది దేనికి యాడ్ చేయాలంటే మొదటి దానికి అంటే రైట్ అనేది వెర్బ్ ఫామ్ వన్ రోట్ అనేది వెర్బ్ ఫామ్ టూ రిటర్న్ అనేది వెర్బ్ ఫామ్ త్రీ అయితే మనం ఎప్పుడు కూడా ఇంక్ ఫామ్ను యాడ్ చేయాల్సింది వెర్బ్ ఫామ్ వన్కే యాడ్ చేయాలి కాబట్టి వెర్బ్ ఫామ్ వన్ ఏంటంటే రైట్ రైట్ ప్లస్ ఇంకేమవుతుందంటే రైటింగ్ కాబట్టి ది బాయ్ రైటింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో ఉంది అంటే అబ్బాయి రాస్తూ ఉన్నాడు నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే మదర్ ఈజ్ కుకింగ్ మదర్ అనేది సబ్జెక్టు మదర్ అనేది సింగ్లర్ కాబట్టి ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకున్నాం కుక్ అనే వెర్బ్ కింగ్ ఫామ్ని యాడ్ చేస్తే కుకింగ్ అయింది మదర్ ఈజ్ కుకింగ్ అంటే అమ్మ వంట చేస్తూ ఉంది మరి ఎగ్జామినేషన్లో ప్రజెంట్ కంటిన్యూస్ మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే చూసినట్లయితే హీఈ్ డ్యాష్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ అంటే జరుగుతున్నటువంటి సంఘటన లేదా జరుగుతూ ఉన్నటువంటి అంశం మరి బ్రాకెట్లో కంప్లైన్ అనేటటువంటిది అన్ని ఇచ్చారు మరి కంప్లైన్ అనేటటువంటి వెబ్బుక్ త్రీ ఫార్మ్స్ వస్తే కంప్లైన్ కంప్లైన్డ్ కంప్లైన్డ్ మరి అట్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ స్టెండ్స్లో ఉండాలి ప్రజెంట్ కంటిన్యూస్ స్టెన్స్ రూల్ ఏంటి సబ్జెక్టు హెల్పింగ్ వెర్బు వి వన్ ప్లస్ ఇంగ్ఫామ్ కంప్లైన్ అనేది వన్ ఎందుకంటే కంప్లైన్ కంప్లైన్డ్ కంప్లైన్డ్ కాబట్టి కంప్లైంట్ ప్లస్ ఇంగ్ఫామ్ని యాడ్ చేస్తే కంప్లైనింగ్ అవుతుంది కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే హీఈస్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ అట్ ప్రజెంట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది షీఈ్ డాష్ మ్యాగ్నిఫిషన్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్ ఇక్కడ బ్రాకెట్లో ప్లే అనే వెర్బని ఇచ్చారు అయితే ఇది మనం ప్రజెంట్ కంటిన్యూస్ స్టెన్స్లో రాయాలి కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రూల్ ఏంటంటే సబ్జెక్టు హెల్పింగ్ వెర్బు వీ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇక్కడ ప్లేకి త్రీ ఫార్మ్స్ ఏంటంటే ప్లే ప్లేయిడ్ ప్లేయిడ్ కాబట్టి ప్లేకి వీ వన్కి మాత్రం ఇంక్ ఫామ్ యాడ్ చేయాలి కాబట్టి ప్లేకి ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తే ప్లేయింగ్ అవుతుంది మరి సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వెర్బు ఈజ్ అనేది ఉంది సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఈజ్ ఉంది కాబట్టి షీఈస్ ప్లేయింగ్ మ్యాగ్నిఫిషన్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ప్లేయింగ్ అనేది ఆప్షన్ కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇట్ ఈస్ డ్యాష్ బ్రాకెట్లో రెయిన్ అనే వెర్బని ఇచ్చారు అయితే జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నిటిని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్టెంట్స్లో రాస్తాం కాబట్టి ఇక్కడ రెయిన్ అనే వెర్బకి మొదటిగా త్రీ ఫార్మ్స్ కనుక్కోవాలి రెయిన్ రెయిన్డ్ రెయిన్డ్ ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో వి వన్కే ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తాం అంటే వెర్బ్ ఫామ్ వన్కే ఇంగ్ ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తాం కాబట్టి రెయిన్ ప్లస్ ఇంగ్ రెయినింగ్ కాబట్టి ఇట్ ఈస్ రెయినింగ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మరొక సెంటెన్స్ చూస్తే వీఆర్ డాష్ డిన్నర్ నవ్ నవ్ కానీ అట్ ప్రజెంట్ కానీ లుక్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సెంటెన్స్లో మనం ప్రజెంట్ టెన్స్లోని రాయాలి అని గుర్తుంచుకోవాలి ఇక్కడ ఈ సెంటెన్స్లో విఆర్ డాష్ డిన్నర్ నవ్ అని ఇచ్చారు నవ్ అంటే జరుగుతూ ఉన్నటువంటి సంఘటన జరుగుతూ ఉన్న సంఘటన అంటే ఇక్కడ వెర్బ్ వచ్చేసి హ్యావ్ ఇచ్చారు బ్రాకెట్లో ఈ హ్యావ్కి త్రీ ఫార్మ్స్ ఏంటంటే హ్యావ్ హ్యాడ్ హ్యాడ్ మరి ప్రజెంట్ కంటనేస్టెన్స్లో మనం వచ్చేసి వెర్బ్ త్రీ ఫామ్స్ కనుక్కున్న తర్వాత మొదటి ఫామ్ మాత్రం ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలి మరి హ్యావ్ అనేది మొదటి ఫామ్ ఎందుకంటే హ్యాడ్ అనేది సెకండ్ ఫామ్ హ్యాడ్ అనేది థర్డ్ ఫామ్ కాబట్టి హ్యావ్ ప్లస్ ఇంగ్ అనేది హ్యావింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వీఆర్ హ్యావింగ్ డిన్నర్ నవ్ ఇప్పుడు మేము డిన్నర్ చేస్తూ ఉన్నాము అనే మీనింగు వస్తుంది ప్లీజ్ బీ క్వైట్ ఐ ఆమ్ డాష్ ఇక్కడ ప్లీజ్ బీ క్వైట్ ఉన్నప్పుడు కామ్గా ఉండండి అంటే మరొక సంఘటన జరుగుతూ ఉంది కాబట్టి అయామ్ డాష్ అని ఇచ్చాడు ఇక్కడ వెర్బ్ని వర్క్ ఇచ్చాడు మరి మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి కాబట్టి వర్క్కి త్రీ ఫార్మ్స్ అనేది చూడాలి వర్క్ వర్క్డ్ వర్క్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో సబ్జెక్టు సబ్జెక్ట్ పక్కన హెల్పింగ్ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఆమ్ తెచ్చుకుంటాం అదే సింగులర్ అయితే ఈజ్ తెచ్చుకుంటాం ఫ్లోరల్ అయితే ఆర్ తెచ్చుకుంటాం అయితే ఇక్కడ మొదటి సెంటెన్స్లో వి ఉంది కాబట్టి అక్కడ ఆర్ తెచ్చుకున్నాం ఇక్కడ ఐ ఉంది కాబట్టి యామ్ తెచ్చుకుంటాం మరి ఐ పక్కన యామ్ ఉన్నది మరి ప్రజెంట్ కంటిన్యూస్టెన్స్లో వెర్బ్ ఫామ్ వన్కి ఇంక్ ఫామ్ని యాడ్ చేయాలి ఇక్కడ వర్క్ అనేది వి వన్ వర్క్డ్ అనేది వి టూ వర్క్డ్ అనేది వి త్రీ కాబట్టి వర్క్ అనేది వి వన్ కాబట్టి వర్క్కి ప్లస్ ఇంక్ ఫామ్ని యాడ్ చేస్తే వర్కింగ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ బీ క్వైట్ ఐ ఆమ్ వర్కింగ్ కామ్గా ఉండండి నేను వర్క్ చేస్తూ ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది లుక్ సంబడి ఈజ్ డాష్ ఇన్ ది పూల్ ఇక్కడ లుక్ అంటే చూడండి అని చెప్తున్నారు ఇట్లా లుక్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే రాయాలి సంబడీ ఈజ్ డాష్ ఇన్ ది పూల్ అన్నప్పుడు సంబడీ అనే సబ్జెక్టు ఈజ్ అనేది హెల్పింగ్ వేర్పో ఎందుకంటే సంబడీ సింగులర్ కాబట్టి ఈజ్ తెచ్చుకున్నాం స్విమ్కి త్రీ ఫార్మ్స్ చూస్తే స్విమ్ స్వామ్ స్వామ్ స్విమ్ అనేది వెర్బ్ ఫామ్ వన్ మరి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడు కూడా వెర్బ్ ఫామ్ వన్ కే ఇంక్ ఫామ్ని యాడ్ చేయాలి కాబట్టి స్విమ్ ప్లస్ ఇంక్ ఏమవుతుందంటే స్విమ్మింగ్ అవుతుంది కాబట్టి సంబడి ఈ స్విమ్మింగ్ ఏంది పూల్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అంటే కొంతమంది స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నారు అనే మీనింగు వస్తుంది టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకునే ఉన్నటువంటి యాంటోనిమ్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వ్యతిరేక పదాలు ప్రాపర్లీకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఇంప్రాపర్లీ ప్రాపర్లీ అంటే చక్కగా ఉంటాం ఇంప్రాపర్ అంటే చక్కగా లేకపోవడం అండర్ కుక్డ్ అంటే ఉడకకపోవడం ఓవర్ అంటే బాగా ఉడికినట్లు బ్రింగ్ అంటే తీసుకునిరా టేక్ అంటే తీసుకో పనిష్ అంటే శిక్షించడం రివార్డెడ్ అంటే బహుమతి ఇవ్వడం ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు రిక్వెస్ట్ అనే పదానికి వ్యతిరేక పదం కమాండెడ్ రిక్వెస్ట్ అంటే బతిమలాడడం కమాండెడ్ అంటే గద్దించడం జాయిన్ అంటే కలపడం డిస్ జాయిన్ అంటే విడగొట్టడం చీఫ్ అంటే ప్రధానమైన సబార్డినేట్ అంటే వారి కింద పనిచేసేవారని గ్రేట్ఫుల్కి ఆపోజిట్ వాడు అన్గ్రేట్ఫుల్ గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత అన్గ్రేట్ఫుల్ అంటే కృతజ్ఞత లేకపోవడం బ్లెస్ అంటే ఆశీర్వదించడం కర్స్ అంటే శపించడం హారిబుల్ అంటే తీవ్రమైన తీవ్రంగా ఉండడం ప్లజెంట్ అంటే చక్కగా ఉండటం స్పైసీకి ఆపోజిట్ వాడు బ్లాండ్ స్పైసీ అంటే కారంగా ఉండటం బ్లాండ్ అంటే కారంగా ఘాటుగా లేకపోవడం కంటిన్యూడ్ అంటే కొనసాగించడం డిస్కంటిన్యూడ్ అంటే ఆపివేయడం సపోర్ట్ అంటే సహాయం చేయడం అపోజ్ అంటే వ్యతిరేకించడం నెవర్ అంటే ఎప్పటికీ కాదు అని అర్థం ఆల్వేస్ అంటే ఎప్పటికీ అని బిఫోర్ అంటే ముందర ఆఫ్టర్ అంటే తర్వాత బిఫోర్కి ఆపోజిట్ వర్డ్ ఆఫ్టర్ మెర్సిఫుల్ అంటే దయ కలిగి ఉండడం మెర్సిలెస్ అంటే దయ లేకపోవడం ప్రజెంట్స్ అంటే ఉండడం అబ్జెంట్స్ అంటే లేకపోవడం బూన్ అంటే వరం బేన్ అంటే శాపం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ